నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. లోక్సభలో అవిశ్వాస యుద్ధానికి రంగం సిద్ధం. సభలోనే వైఖరి వెల్లడిస్తామని ఉత్కంఠకు తెరతీసిన శివసేన, ఎటు తేల్చని తెరాస బీజేడీ, అన్నా డీఎంకే. ఏపీకి జరిగిన అన్యాయాన్ని జాతి కళ్లకు కడతామన్న తెలుగుదేశం. మోదీ వాగ్దానాలను సభ సాక్షిగా గుర్తు చేయాలని ఎంపీలకు చంద్రబాబు నిర్దేశం. తెలంగాణ హక్కులపై కేంద్రాన్ని నిలదీయాలన్న తెరాస, ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకు కోరాలని ఎంపీలకు కేసీఆర్ సూచన. మిషన్ భగీరథ పనులు ఆగస్టు 14 కల్లా పూర్తి కావాల్సిందేనన్న కేసీఆర్, నెల రోజుల ముందే విద్యుత్ సౌకర్యాలు సమకూర్చిన ట్రాన్స్కో. కృష్ణా బేసిన్లో చిగురిస్తున్న రైతుల ఆశలు. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి చేరిన కృష్ణమ్మ, జూరాల నుంచి లక్షకు పైగా క్యూసెక్కులు విడుదల. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకాలు వాయిదా. రిజర్వేషన్లు తేలే వరకు నిలిపివేయాలని యూజీసీ ఆదేశాలు. ప్రశాంతంగా మొదలైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక యుద్దానికి రంగం సిద్దమైంది. 15 ఏళ్ల విరామం తర్వాత లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఓడిపోతామనే భయం అధికార పక్షానికి, గెలుస్తామనే ధీమా విపక్షానికి లేకపోయినా ఎన్నికల ముంగిట మాటల యుద్దంలో పైచేయి కోసం ప్రతి వ్యూహాలు సిద్దం చేసుకున్నాయి. తటస్థంగా ఉంటామంటున్న తెరాస, బీజేడీ, అన్నాడీఎంకే ఓటింగ్లో ఎటువైపు మొగ్గుతాయనేది ఆసక్తికరంగా మారగా, ఎన్డీఏ మిత్రపక్షం శివసేన కూడా సభలోనే తమ వైఖరి వెల్లడిస్తామంటూ ఉత్కంఠకు తెరతీసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిన కేంద్రంపై తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో ఈ ఉదయం 11 గంటల నుంచి చర్చ జరగనుంది. రోజంతా జరిగే చర్చకు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకున్నాయి. సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. స్పీకర్ను మినహాయించి ప్రస్తుతం లోక్సభలో 533 మంది సభ్యులుండగా సాధారణ మెజార్టీకి 267 మంది మద్దతు అవసరం. స్పీకర్ సుమిత్రా మహాజన్తో కలిపి భాజపకు 274 మంది సభ్యులున్నారు. ఎన్డీఏ పక్షాలైన శివసేనకు 18, లోక్ జనశక్తికి 6, శిరోమణి అకాలీదళ్కు 4, ఆర్ఎల్ఎస్పీకి 3, అప్నాదళ్కు 3, జేడీయూకు 2, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్కు 1 సభ్యుడున్నారు. తరచూ మోదీ సర్కార్ తీరును తూర్పారబడుతున్న శివసేన వైఖరి ఆసక్తికరంగా మారింది. సభకు హాజరవ్వాలని మాత్రమే విప్ జారీ చేశామని లోక్సభలో శివసేన విప్ చంద్రకాంత్ ఖైరే చెప్పారు. ఓటింగ్పై తుది నిర్ణయం ఉద్దవ్దేనని, అది సభలోనే తెలుస్తుందని ఆయన అన్నారు. అమిత్ షా ఉద్దవ్కు ఫోన్ చేశారని, మొత్తంగా తమకు 314 మంది సభ్యుల బలముందని కమలదళం చెప్తోంది. మోదీ సర్కార్ కా బఢ్తీ సమర్థన్ హై పార్లమెంట్ కే అందర్ ఔర్ పార్లమెంట్ కే బాహర్, తో ఇసిలియే ఇస్ బార్ ఎన్డీఏ తో ఏక్ ముస్త్ హోకర్ కే ఇస్ అవిశ్వాస్ ప్రస్తావ్ కే ఖిలాఫ్ వోట్ కరేగీ, ఉస్కే సాథ్ ఎన్డీఏ ప్లస్ ఎన్డీఏ కే బాహర్ కే కయీ దల్ భీ హమే సమర్థన్ దేనే వాలే. ఎన్డీఏ ఏక్ ముస్త్ హై, ఏక్ ముస్త్ హోకర్ కే ఏక్ జుట్ హోకర్ కే వోటింగ్ కర్నే వాలే హై, వో కల్ ఆప్కే సామ్నే ఆ జాయేగీ. కి జో భీ పక్ష ప్రముఖ్ బతాయేంగే వహీ అమల్ హోతా హై, ఔర్ అభీ తక్ నిర్ణయ ఉన్హోనే కుచ్ దియా నహీ హై. విపక్షాల బలం 222 కాగా, ఇందులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 63 మంది సభ్యులు ఉన్నారు. అన్నాడీఎంకేకు 37 మంది, తృణమూల్ కాంగ్రెస్కు 34, బీజేడీకి 20 మంది సభ్యులున్నారు. తెలుగుదేశానికి 16, తెరాసకు 11 మంది సభ్యులున్నారు. సమాజ్వాదీ పార్టీకి 7, ఆమ్ ఆద్మీ పార్టీకి 4 సభ్యులుంటే ఇతరులు 30 మంది ఉన్నారు. ప్రతిపక్షాల్లో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయబోమని అన్నాడీఎంకే ఇప్పటికే సంకేతాలిచ్చింది. కావేరీ బోర్డు కోసం తాము సభలో పోరాడినప్పుడు ఎవరూ తమకు మద్దతు ఇవ్వలేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఆక్షేపించారు. కాబట్టి తాము అవిశ్వాసానికి మద్దతిచ్చేది లేదని పరోక్షంగా చెప్పేశారు. 34 మంది సభ్యులున్న తృణమూల్ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయనుంది. 20 మంది సభ్యులున్న బీజేడీ తమ వైఖరేంటో శుక్రవారం పార్లమెంటులోనే వెల్లడిస్తామని తెలిపింది. ఇక 11 మంది సభ్యులున్న తెరాస పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. సిపిఎం, ఆమ్ ఆద్మీ, సమాజ్వాదీ, ఆర్జేడీ తదితర విపక్ష పార్టీలు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటైనున్నాయి. మొత్తంగా అవిశ్వాసానికి 150 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
देश के लोगों ने मोदी जी के खिलाफ अविश्वास प्रस्ताव पारित कर दिया है, वो केवल 2019 की इंतजार में है। अगर अमित शाह जी और मोदी जी अपने गणित को लेकर इतने संतुष्ट हैं, तो वो आज सुबह से साष्टांग उद्धव ठाकरे जी के सामने क्यों लेटे हुए हैं? क्या ये सही नहीं कि 282 सांसद जिसको देश की जनता ने दिए थे, उस भारतीय जनता पार्टी के पास आज 270 और 71 सांसद हैं, उनमें से भी 2 सस्पेंड किए हुए हैं। అవిశ్వాసంపై చర్చను తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించనుండగా అత్యధిక ఎంపీలున్న భాజపాకు స్పీకర్ సుమిత్రా మహాజన్ 3:33 సమయం కేటాయించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కు 38 మాత్రమే దక్కింది. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అవిశ్వాసంపై మాట్లాడే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలనే కాంగ్రెస్ నాయకులు ఎక్కువగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. అన్నాడీఎంకేకి 27, బీజేడీకి 13, శివసేనకు 14 కేటాయించగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తెలుగుదేశానికి కేవలం 13 కేటాయించారు. తెరాసకు 9, సిపిఎంకు 7, ఎస్పీకి 6, ఎన్సీపీకి 6, ఎల్జేఎస్పీకి 5 చర్చకు సమయమిచ్చారు. ప్రతిపక్ష సభ్యులంతా మాట్లాడిన తర్వాత అంతిమంగా ప్రధాని నరేంద్రమోదీ సమాధానమిస్తారు. ఆ తర్వాత వివరణలు కోరనున్న సభ్యులు డిమాండ్ చేస్తే ఓటింగ్ జరగనుంది. విభజన హామీల అమల్లో జాప్యాన్ని నిరసిస్తూ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తెలుగుదేశం ప్రత్యేక హోదా సహా 18 అంశాలను లెక్కలతో సహా సభ ముందుంచనుంది. తల్లిని చంపి బిడ్డను బతికించారని గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలను చర్చలో గుర్తు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్పై కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యాన్ని పార్లమెంటు వేదికగా దేశం కళ్లకు కట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించే గల్లా జయదేవ్కు సమయపరిమితి ఉండనందున అప్పటి ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా విభజన చట్టం ప్రకారం రావాల్సిన 18 అంశాల అమల్లో వైఫల్యాన్ని ఎండగట్టాలని సూచించారు. ఇక చర్చలో భాగంగా పార్టీకి కేటాయించిన 13 కేసినేని నాని రామ్మోహన్ నాయుడు మాట్లాడాలని సూచించిన చంద్రబాబు తిరుపతి నెల్లూరు ఎన్నికల ప్రచారంతో పాటు అమరావతి శంకుస్థాపన సభలో మోదీ వాగ్దానాలను గుర్తు చేయాలని మార్గనిర్దేశం చేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్రం మరిన్ని చిక్కుముళ్లతో కాలయాపన చేస్తున్న విషయాన్ని వివరించాలన్నారు. హోదా ప్రయోజనాల్ని 10 రాష్ట్రాలకు 2027 వరకు కొనసాగిస్తున్న ఉత్తర్వులిచ్చిన మోదీ సర్కార్ ఏపీకి మాత్రం స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోవాలని సూచించడం ఏం న్యాయమని నిగ్గదీయాలన్నారు. నష్టాల్లో ఉన్న గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ను ఓఎన్జీసీలో విలీనం చేసిన మోదీ కాకినాడ పెట్రో కాంప్లెక్స్ కు 7 కోట్లు చొప్పున 15 రాష్ట్ర ప్రభుత్వాన్నే చెల్లించమనడం వివక్షగాక మరేంటని ప్రశ్నించాలన్నారు. గుజరాత్లోని తొలెరా సిటీ అభివృద్దికి 1200 ఇస్తున్న కేంద్రం లోటు బడ్జెట్లో ఉన్న ఏపీ రాజధాని నిర్మాణానికి 1500 ఇచ్చిందనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా ప్రస్తావించాలన్నారు. ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాం? ఇది మాకు రాజకీయ ప్రయోజనం కాదు, రాష్ట్ర ప్రయోజనం. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య పక్షపాత ధోరణికి అనుగుణంగా గుజరాత్ సిటీలో 1000 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు. బుల్లెట్ ట్రైన్కి కానీ, దొలేరా సిటీకి కానీ, ఆ రైల్వే ప్రాజెక్టులకు కానీ, వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో రైల్వేకి ప్రాజెక్టులు అన్ని ఇచ్చారు. మాకు ఇంతవరకు రైల్వే జోన్ అంశం ప్రస్తావనకు తీసుకురాలా, అలాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ విస్తరణ ప్రస్థానానికి తీసుకురాలా. రాజధానికి ఇచ్చినంత అండి 1500 కోట్లు. వెనుకబడిన బుందేల్ఖండ్కు ఇస్తున్న 1000 కోట్లతో పోల్చితే ఏపీలోని 7 వెనుకబడిన జిల్లాలకు ఇప్పటి వరకు ఇచ్చిన 428 కోట్లకు పొంతన ఎక్కడుందని ప్రశ్నించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. ప్రసంగానికి అదనపు సమయం ఇవ్వకపోతే కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై రూపొందించిన సమగ్ర నివేదిక ప్రతులను రికార్డుల్లో నమోదు చేయాలని స్పీకర్ను కోరాలని కర్తవ్య బోధ చేశారు. ప్రధాని సమాధానంలో వాటికి వివరణ ఇచ్చేలా చేయాలని కోరాలన్నారు. మరోవైపు అవిశ్వాస తీర్మానం సందర్భంగా తటస్థంగా వ్యవహరించాలని తెరాస నిర్ణయించింది. భాజపా కాంగ్రెస్తో పాటు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండాలని తెరాస ఎంపీలకు నిర్దేశించిన కేసీఆర్ తెలంగాణ హక్కులపై కేంద్రాన్ని నిలదీయాలని స్పష్టం చేశారు. ఏపీకి ఎన్ని విధాలుగా నిధులిచ్చినా అభ్యంతరం లేదన్న కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బతీసే ప్రయత్నాలను మాత్రం అడ్డుకోవాలని ఎంపీలకు స్పష్టం చేశారు. ఈ దశలోనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు ఇవ్వాలనే డిమాండ్ సభ ముందుంచాలని తేల్చి చెప్పారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దుకు బేషరతు మద్దతు తెలిపినా కేంద్రం నుంచి ఆశించిన సాయం అందడం లేదన్న కేసీఆర్ ముస్లిం గిరిజన రిజర్వేషన్ల పెంపు, కొత్త జోనల్ విధానం బిల్లులను ఇంతవరకు ఆమోదించిన విషయాన్ని ప్రస్తావించాలని సూచించారు. అవిశ్వాసంపై ఓటింగ్ జరగదని అంచనా వేస్తున్న తెరాస తరపున జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్ మాట్లాడే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రానికి హామీలు ఏదైతే ఇవ్వబడ్డాయో విభజన చట్టంలో, అవి కొంతవరకు నెరవేర్చుకున్నాం, కొన్ని ఇంకా కాలేదు. వాటిపైన మేము తప్పనిసరిగా చర్చిస్తాం, సుదీర్ఘంగా
ఆ ప్రతి అంశం పైన మేము మాట్లాడతాం. సామాన్యంగా ఇలాంటి అవిశ్వాస తీర్మానాలు చర్చ రాకుండానే నిరసనలతో ముగిస్తుంది. చూద్దాం, ఓటింగ్ వస్తే మేము మళ్ళీ ఎన్ని తీసుకుంటాం. అవిశ్వాస తీర్మానాన్ని రాజకీయ కోణంలో చూడకుండా తెలుగువారి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని తెరాస మద్దతివ్వాలని తెలంగాణ తెలుగుదేశం విజ్ఞప్తి చేసింది. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సహా తెలంగాణకు ఏ ఒక్క విభజన హామీ నెరవేర్చలేదని గతంలో ప్రకటించిన కేసీఆర్ పార్లమెంటు వేదికగా అవకాశం వస్తే మీనమేషాలు లెక్కించడమేంటని తెలంగాణ తెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. అధికార పార్టీ నడుపుతున్న అధికారిక పత్రిక ఇందులో రాసిన చార్ట్ ఇంత రాసి మీరు ప్రకంపనలు సృష్టిస్తామని రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఏందని మీరు ప్రశ్నించి ప్లీనరీలో ఇప్పుడు ఇవాళ పార్లమెంట్ వేదికగా ప్రశ్నించే అవకాశం వస్తే మనకెందుకు లేనుకోవడము? ఢిల్లీలో భూకంపం సృష్టిస్తామని మీరే చెప్తుంది, ఇప్పుడు అవకాశం వచ్చింది, దయచేసి మాట్లాడండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ మారిన లోక్సభ సభ్యులు అవిశ్వాసం సందర్భంగా ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సైకిల్ గుర్తుపై గెలిచి తెరాసలో చేరిన మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డికి తెదేపా విప్ జారీ చేయగా ఆయన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తానని తెలిపినట్లు తెలుగుదేశం నేతలు చెప్పారు. వైకాపా నుంచి ఇంకా విప్ జారీ కాకపోవడంతో ఆ పార్టీ నుంచి గెలుపొందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అనారోగ్యంతో కొన్నాళ్లుగా నంద్యాలకే పరిమితమవుతున్న ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం కోరిక మేరకు సభకు హాజరు కానున్నారు. మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు హాజరు కాబోనని ప్రకటించిన తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేయడంతో వెనక్కి తగ్గారు. ఇవాళ సభకు హాజరై కేంద్రానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని ప్రకటించిన జేసీ సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఇప్పటికి కూడా మత అవడం బాగలేదు, అయినను పోయి రావాలని ఆస్తుంది. శ్రీకృష్ణుడే అంతటి వాడే చెప్పాడు, సంధి జరగదు అనేటువంటిది తెలిసినా అయినను పోయి రావాలని హస్తుంది. నాకేమి హామీ రాలే, పార్టీకి మత రావటం మంచిది కాదు. దివాకరెడ్డి గారు మీరు పోవాలంటే ఎక్సెప్ట్, నా వల్ల మీ పార్టీకి మత వచ్చేదాన్ని నేను అంగీకరిస్తూ పోతుంది. 15 ఆగస్టు కానుకగా తెలంగాణలో ఇంటింటికి మిషన్ భగీరథ జలాలు అందించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 14 అర్ధరాత్రి కల్లా అంతా సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. భగీరథ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన సీఎం గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించారు. గడువుకు నెల రోజుల ముందే విద్యుత్ వ్యవస్థను పూర్తి చేసినట్లు ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు సీఎంకు నివేదించారు. రాబోయే 60 నుంచి 80 రోజుల్లో మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన సీఎం అధిక శాతం పనులు చివరి దశకు చేరాయని చెప్పారు. గ్రామాల్లో అంతర్గత పనులతో పాటు మరికొన్ని చిన్న పనులే మిగిలి ఉన్నాయని వివరించారు. ఆగస్టు 14 అర్ధరాత్రిని ముగింపు గడువుగా పెట్టుకుని అన్ని గ్రామాలకు అదే రోజు నీరందించేలా చూడాలన్నారు. 150,000 కిలోమీటర్ల మేర పైప్లైన్లు విస్తరించిన పెద్ద ప్రాజెక్టులో అక్కడక్కడా వాల్వుల లీకేజీలు సహజమన్న కేసీఆర్ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఏజెన్సీలు అధికారులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ పనుల్ని మరింత వేగంగా సమన్వయంతో పూర్తి చేసేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించిన కేసీఆర్ ఆ శాఖ ఇంజనీర్ ఇన్చీఫ్ సురేందర్ రెడ్డిని ప్రాజెక్టు సలహాదారుడిగా నియమించాలని ఆదేశించారు. ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ల సంఖ్యను 4 నుంచి 9కి పెంచి వారి పరిధిని ఆ మధ్యాహ్నానికి నిర్ధారించాలన్నారు. వర్క్ ఏజెన్సీలకు ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు పెండింగ్ పెట్టవద్దన్న సీఎం ఎక్కడ పనులు పూర్తయితే అక్కడ నీరు సరఫరా చేస్తూ ముందుకు పోవాలని సూచించారు. విద్యుత్ శాఖ సబ్స్టేషన్లు, పంప్ హౌజుల నిర్మాణానికి అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. మరోవైపు మిషన్ భగీరథ పంపుసెట్లు నడవడానికి అవసరమైన విద్యుత్ ఏర్పాట్లను గడువుకు నెల ముందే పూర్తి చేసినట్లు తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు సీఎంకు వివరించారు. ఈ మేరకు ఓ నివేదిక అందజేసిన ఆయన 280 కోట్ల వ్యయంతో కొత్త సబ్స్టేషన్లు, పవర్లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను జులై 15 నాటికే మిషన్ భగీరథ పథకానికి అప్పగించామని చెప్పారు. 180 మెగావాట్ల విద్యుత్ నిరంతరాయంగా ఈ పథకానికి అందించడానికి డెడికేటెడ్ లైన్లు వేశామని ప్రభాకర్ రావు వివరించారు. విమానయాన విస్తరణకు కేంద్రం ప్రకటించిన ఉడాన్ పథకాన్ని వినియోగించుకుని తెలంగాణకు ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాష్టంలో విమానయాన సౌకర్యాలపై సమీక్ష నిర్వహించిన ఆయన ఆదిలాబాద్, రామగుండం, కొత్తగూడెం, వరంగల్ జిల్లా మామునూరు, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటుకు అవసరమైన సర్వే చేపట్టాలని కోరారు.
వరంగల్లో ముందుగా విమాన సౌకర్యం కల్పించే అవకాశాలున్నాయన్న అధికారులు మామునూరు వద్ద అందుబాటులో ఉన్న 750 ఎకరాలకు తోడు మరికొంత సేకరిస్తే సరిపోతుందని వివరించారు. ఈ నెల 27న వరంగల్లో విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేయాలని, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను ఆహ్వానించాలని కేటీఆర్ ఆదేశించారు. సీప్లేన్, హెలిపోర్టులు అందుబాటులోకి వచ్చే ప్రాంతాలను పరిశీలించి రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక విహార కేంద్రాలను అనుసంధానించాలని సూచించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీనిధి బ్యాంకును పూర్తిస్థాయి బ్యాంకుగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శ్రీనిధి బ్యాంకు ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందించాలని సూచించారు. మహిళల రక్షణ విషయంలో వెలుగు సంఘాల సహకారం తీసుకోవాలని పోలీసు శాఖకు సూచించారు. ఇందుకు ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను నెల రోజుల్లో రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే వస్తువులు ఉత్పత్తులకు మరింత మెరుగైన మార్కెటింగ్ కల్పించడం కోసం ప్రత్యేకంగా ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఒకటి ప్రారంభించాలని టాటా ట్రస్టుకు సీఎం సూచించారు. అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూమిలో మిగిలిన భూమిని విక్రయించి నిధులు సేకరిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో నిర్మిస్తున్న రహదారులు, భవనాలను పరిశీలించిన మంత్రి రాజధాని నిర్మాణానికి హడ్కో, ప్రపంచ బ్యాంకు నిధులు ఇస్తున్నాయని తెలిపారు. హైకోర్టు శాశ్వత సచివాలయ భవనాల నిర్మాణాన్ని ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తామని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినప్పటికీ ప్రజారాధనాన్ని నిర్మించి తీరుతామని నారాయణ స్పష్టం చేశారు. ల్యాండ్ పుల్లింగ్లో మనకు మిగిలిన ల్యాండ్, అది ప్రభుత్వానికి మిగిలిన ల్యాండ్. ఆ ల్యాండ్ని యాక్చువల్గా పబ్లిక్ యాక్షన్ ద్వారా అమ్మి తీర్చుతుంది. ఈ వరల్డ్ బ్యాంక్ సంబంధించి రకరకాలుగా బయట పుకార్లు పెట్టిస్తున్నారండి. మన వరల్డ్ బ్యాంక్ సంబంధించిన సీఈఓతో ముఖ్యమంత్రి గారు సింగపూర్లో కలిశారు. ఆమె చాలా క్లియర్గా చెప్పింది, మీ మీద పెట్టిన అలిగేషన్స్ అన్ని పూర్తిగా పోయినాయి. అయితే మాకు కొంత ప్రాసెస్ ఉంటుందండి. మా హైపవర్ కమిటీలు మీట్ కావాలా, మీట్ కావడానికి కొంత టైం పడుతుంది ఆ షెడ్యూల్ ప్రకారం. కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ లోపల మీకు ఈ ఫండ్స్ పూర్తిగా రిలీజ్ చేసేటట్టుగా చేస్తామని చెప్పారు. సిరిసిల్ల జిల్లా నేరేళ్లలో ఇసుక లారీలు తగులబెట్టారనే నెపంతో చిత్రహింసలకు గురిచేసిన అమాయక దళితులపై కేసులు వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలను కలిసిన నేరేళ్ల బాధితులు పోలీసుల చిత్రహింసలతో తాము ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో పనిచేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెలాఖరులో గాని, ఆగస్టు మొదటి వారంలో గాని సిరిసిల్లలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని వెల్లడించారు. రోజు పని చేసుకుంటే బతికే స్థితి సార్ మాది. ఈ గవర్నమెంట్ మాకు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఈగోస్ లేవు, ఎటువంటి గొడవలు లేవు. ఏం తప్పు చేసినాం సార్? ఎవరు సార్ ఇసుక లారీలు కాలబెట్టేది? ఎవరు సార్ పోలీసుల సమయంలో తిరగబడ్డది? మీరు నిజంగా అవి చూసినట్టయితే నిజమైన వ్యక్తులను అరెస్ట్ చేయండి. అధికారంలో లేడు ఒక పిచ్చి కుక్కతో సమానం సార్ ఊర్లలో. ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకుడు సార్ 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, మీరు రంగిపర్రి, మీరు మనతో పెట్టుకుంటే మీతో ఏమైతే ఆయన రోజులు కొట్లాడతారని చెప్తున్నారు సార్. అన్ని ప్రజా సంఘాలు వచ్చినాం, మేము ఎంబడి ఉంటామన్నారు సార్. వెనక తిరిగి చూస్తే ఇవ్వలేరు సార్. నేరేళ్ల బాధితులకు ఆరుగురు తప్ప మాకు ఎక్కడ ఇంతవరకు న్యాయం జరగలేదు సార్. మేము ఏం పాపం చేసినా సార్? వీళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేసిన విషయాల్లో 1 ఇయర్ తర్వాత కూడా ఛార్జ్ షీట్ వేయలేదు, కేసు డ్రాప్ చేయలేదు. ఈ నెలాఖరు గాని ఆగస్టు మొదటి వారంలో వీళ్ళకి న్యాయం జరగకుంటే మరి రాహుల్ గాంధీ గారిని కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం సిరిసిల్లలో చేయబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వరంగల్ మేయర్ నరేందర్, ఎమ్మెల్యే కొండా సురేఖ మధ్య వర్గపోరు సారే జహాసే అచ్చా గేయ రచయిత ఇక్బాల్ చిహ్నం అభివృద్ది పనుల వివాదానికి దారితీసింది. పోచమ్మ మైదాన్ కోడెలలో ఇక్బాల్ మినార్ అభివృద్ది పనులను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రారంభించగా అనుమతులు లేవంటూ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. మినార్ పనులను అడ్డుకున్న వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ సురేఖ మెరుపు ధర్నాకు దిగారు. ఆమెకు సంఘీభావంగా ఫకుద్దీన్ అనే వ్యక్తి హోల్డింగ్ ఎక్కడం, ఒక తెరాస కార్పొరేటర్ దుకాణంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. మినార్ పనులు అడ్డుకున్న వారిపై చర్యలకు పోలీసులు హామీ ఇవ్వడంతో కొండా సురేఖ ధర్నా విరమించారు. ఈ రోజు మేయర్ అనేవాడు కావాలని మన నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మాట చెప్పి మంత్రి పదవిని వదిలిపెట్టుకున్న దాన్ని నేను అవసరమైతే అధికారులు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అక్కడ మేము నిలబడి ఆ మినార్ ని కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్తో రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. కర్ణాటక నుంచి వస్తున్న కృష్ణమ్మ శ్రీశైలం జలాశయానికి చేరింది.
జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద పొట్టడంతో 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలకు 180,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. ఇదంతా శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలు కాగా 9 టీఎంసీల నిల్వ కొనసాగిస్తున్న అధికారులు పైనుంచి వరద మరింత పెరిగితే ఆ మేరకు దిగువకు విడుదల చేయనున్నారు. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామక ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఆదేశించింది. యూనివర్సిటీ యూనిట్గా కాకుండా సంబంధిత డిపార్ట్మెంట్ను యూనిట్గా తీసుకుని నియామకాలు చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాల వల్ల రిజర్వేషన్లలో నష్టం జరుగుతుందని ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా కేసు పెండింగ్లో ఉన్న కొన్ని విశ్వవిద్యాలయాల్లో నియామక ప్రక్రియ జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం వెలువడే వరకు నియామకాలు చేపట్టవద్దన్న కేంద్రం ఆదేశాల మేరకు అన్ని విశ్వవిద్యాలయాలకు యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. తెలంగాణ వర్సిటీల్లో 1,061 మంది బోధనా సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ నిలిచిపోనుండగా ఏపీలో 1,104 సహా ఆచార్యుల ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఉపగ్రహ వాహన నౌకల కూర్పు సంకలనం పరీక్షల్లో ఇతర సంస్థలను కూడా భాగస్వాములుగా చేస్తూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒప్పందాలు చేసుకుంది. వచ్చే 3 ఏళ్లలో దాదాపు 27 ఉపగ్రహాల తయారీలో ఆల్ఫా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ పాలు పంచుకోనున్నాయి. ఈ మేరకు ఈ 3 సంస్థలతో బుధవారం ఒప్పందాలు జరిగినట్లు ఇస్రో తెలిపింది. ఉపగ్రహాలు, వాహన నౌకల తయారీ, సంకలనం, పరీక్షల్లో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం అత్యావశ్యకమైనందునై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇస్రో వెల్లడించింది. ETV న్యూస్ సమాప్తం. నమస్కారం.